హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ తెలుగు టూస్. సో వ్యూవర్స్ అందరు బాగానే ఉన్నారు కదా? మీ ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా లేదా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చేయకపోతే స్టార్ట్ చేయండి. నేను మీకు యూస్ఫుల్ కావడానికి ఇంకా డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చెప్తాను, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెప్తాను. అంటే టెన్త్ ఇంటర్ మీద ఏ అప్డేట్ అని వచ్చినా నేను చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డైలీ పోస్ట్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్ని కూడా ఫాలో కామండి. సో నేను ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ 2B. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. టోటల్ 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 75 marks మీరు ఎగ్జామ్ రాయాలి, ఓకేనా? సో ఫస్ట్ సెక్షన్లో ఏముందంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్, ఆన్సర్ ఎనీ 10 questions. సో మీకు అక్కడ 15 questions ఇస్తారు. దాంట్లో మీరు ఏవైనా 10 రాసినా చాలు, ఓన్లీ 15 నుంచి 10 రాసినా చాలు, మీకు సెక్షన్ ఏలో మార్క్స్ అనేవి వస్తాయి. సో సెక్షన్ ఏలో టోటల్ మార్క్స్ వచ్చేసి 10 × 2 = 20 marks. సో సెక్షన్ ఏ వెయిటేజ్ వచ్చేసి 20 marks ఉంటుంది. ఒకవేళ ఇవి 2 marks, అంటే షార్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మీరు అన్ని చాప్టర్లో షార్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి, మీకు అప్పుడు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ పేపర్లో 3 sections ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో. సెక్షన్ ఏ వెయిటేజ్ వచ్చేసి 20 marks. 10 × 2 అంటే 10 answers మీరు అటెంప్ట్ చేయాలి, ఒక్క ఆన్సర్ 2 marks క్యారీ ఉంటుంది. 10 × 2 = 20 marks సెక్షన్ ఏలో మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఒకవేళ మీరు షార్ట్ ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ అయితే, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు టోటల్ 15 questions ఇస్తారు. 15లో ఏదైనా 10 రాయాలి, ఓకేనా? మీకు ఇక్కడ చాయిస్ ఉంది, 15లో 10 రాయాలి చాలు అంతే. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బికి వెళ్దాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీరు 5 attempts చేయాలి, 7 నుంచి 5 attempts చేయాలి. సో 5 attempts చేస్తే 5 × 4 = 20 marks, ఓకేనా? 5 × 4 = 20 marks. ఆన్సర్ ఎనీ 5 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫర్ 4 marks. ఇక్కడ మీకు టోటల్ 7 questions ఇస్తారు, దాంట్లో మీరు ఏవైనా 5 attempts చేస్తే చాలు, 20కి 20 వస్తాయి మీకు. అందుకోసమే ఏ చాప్టర్లో 5 marks ఉన్నాయో ఆ చాప్టర్లో, అన్ని చాప్టర్స్లో 5 marks ప్రిపేర్ అయితే మీరు సెక్షన్ బి కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు సెక్షన్ సికి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడు నేను చూపించిన స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. సో సి సెక్షన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్, ఇవి ఆన్సర్ ఎనీ 5, ఒక్క ఆన్సర్ ఇక్కడ 7 marks ఉంటుంది. సో 7 × 5 ఆన్సర్స్ రాయాలి, ఒక్కటి 7 marks ఉంటుంది. టోటల్ 5 × 7 = 35. సి సెక్షన్ సి వచ్చేసి వెయిటేజ్ ఎక్కువ ఉంది మార్క్స్, ఫస్ట్ 2 by 20 ఉన్నాయి, ఇది వచ్చేసి 35 marks ఉన్నాయి. ఇవి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్, అన్ని చాప్టర్లో లాంగ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కాండి బాగా. అందులో 7 నుంచి మీరు ఏదైనా 5 రాసినా చాలు, మీకు 35 marks అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. సెక్షన్ సి గిటా ప్రిపేర్ అయితే బాగా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సెకండ్ ఇయర్స్ మ్యాథ్స్ 2B. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.